రేపు 24/9/2024 రోజు పొద్దున మా మిత్రులు మరియు గల్ఫ్ బాధితుల ఆశాజ్యోతి శ్రీ కోటపాటి నరసింహనాయుడు గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము వివిధ రకాల కార్యక్రమాలు చేస్తాము. ఈసారి కూడా గత సంవత్సరం లాగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాము. స్వచ్ఛందంగా గల్ఫ్ వారు మరియు లోకల్ మిత్రులు మరియు వివిధ రకాల పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరము 100 నుంచి 200, 300 యూనిట్లు బ్లడ్ మేము సేకరించి రెడ్ క్రాస్కి ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. మరియు వచ్చేసి మామిడిపల్లి నుంచి మన పచ్చనాడు కూడా పోయే రోడ్లో 300 కాపు సంఘం ఉంటుంది, ఆ బ్రిడ్జి పక్కనే. సో మిత్రులు, శ్రేయాభిలాసులు, అభిమానులు, శ్రీ కోటపాటి నాయుడు గారి 60వ పుట్టినరోజును ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. కావున మిత్రులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది, అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. నరసింహనాయుడు గారు చిన్నప్పటి నుండి ఆల్మూరు ఎల్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాం. అంచెలంచెలుగా కష్టపడి గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత మా నరసింహనాయుడికి తప్పుతుంది. మరియు రక్తదానం చేయడం అంటే 10 మందికి మనం రక్తం సాయం చేసినట్లయితుంది. కాబట్టి ఒక్క రక్తదానం, ఒక వ్యక్తి రక్తదానం చేస్తే 10 మందికి హెల్ప్ చేసినట్లయితుంది. కాబట్టి వీరందరూ పేర్లు రాయించుకున్న వాళ్ళందరూ వచ్చి మా నరసింహనాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ రక్తదానం చేయగలరని ప్రార్థించుతున్నాం. ప్రతి సంవత్సరము మేము గత 6 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ విజయవంతం అవుతున్నాయి. రేపు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే 300 మంది మరి పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరూ కూడా దయచేసి రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని మరి రక్తదానం చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ముఖ్యంగా రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి 6 శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా బీజేపీ మన సీనియర్ న్యాయవాది బీజేపీ నాయకుడు లోక భూపతి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే యువకులందరూ పార్టీలకు అతీతంగా నేను ఎప్పుడు కూడా నేను చేసిన సేవలలో పార్టీలు లేకుంటే మిగతా ఏది కూడా మతము వర్గము కాకుండా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి నా మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. నా యొక్క నాకు జన్మదిన గిఫ్ట్ ఏదన్నా ఇవ్వాలనుకుంటే మీరు రక్తదానం చేయండి, అంతకు మించి మరి ఏమీ తీసుకురావద్దని కూడా నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.